మన ఆంధ్ర రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గరలో ఒక సీతారాంపురం అనేసి ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక బాబు పుట్టాడు, ఒక పేద రైతు కుటుంబంలో. ఎప్పుడైతే ఆ బాబు పుట్టాడో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అదేంటి, బాబు పుడితే సంతోషం ఉండాలి కదా, విషాదం ఎందుకు అంటే ఆ బాబు పుట్టుకతోనే కళ్ళు లేకుండా గుడ్డివాడిగా పుట్టాడు. రెండు కళ్ళు లేవు ఆ బాబుకి, గుడ్డివాడిగా పుట్టాడు. అది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, అనేవాళ్ళు అంటున్నారు, ఇంకా వీడు పెద్దవయ్యాడు ఏం సాధిస్తాడని, ఇతని వల్ల మీకేం ఆధారం కాదు కానీ మీ మీదనే ఇతను ఆధారపడేవాడు ఉన్నాడు, మీకు పెద్ద భారంగా మారిపోతాడు, ఈ బాబుని ఇప్పుడే చంపేయండి, భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అనేవాళ్ళు అంటూ వెళ్తున్నారు. కానీ అది మాతృప్రేమ, తండ్రి ప్రేమ. కొడుకును చంపుకుంటుందా? చంపుకోదు. వారు గుడ్డివాడైనప్పటికీ ఇంకా అల్లారుముద్దుగా, ఎంత పేదవారైనా, వారు పేదవారు కావచ్చు వారి ఆర్థిక పరిస్థితి ప్రకారంగా, కానీ హృదయం ప్రకారంగా, ప్రేమ ప్రకారంగా వారు పేదవారు కాదు. వారు చాలా అల్లారుముద్దుగా, చాలా ప్రేమగా బాబుని పెంచారు. బాబు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, 5 సంవత్సరాల వయసు వచ్చింది. ఏం చేయాలి, స్కూల్కి పంపించాలి కదా, స్కూల్కి పంపించారు. స్కూల్కి ఎంత ఉండే ఏమీ కనిపించదు, అలాగే వెళ్తున్నాడు. ఏం చదవాలి, బోర్డు కనిపించట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు. తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారు. పిల్లలందరూ హేళన చేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, గుడ్డివాడు గుడ్డివాడు అని చెప్పేసి అతన్ని ఏడిపిస్తున్నారు. మానసికంగా చాలా ప్రెజర్ అయిపోతుంది ఆ మాటలు వింటుంటే, చాలా బాధలు. స్కూల్కి వెళ్ళడం మానేశాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న తనతో పాటు పొలానికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు, కూలి పనికి తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. అక్కడ కూడా వాళ్ళ నాన్నకి ఏం సహాయం చేసే పరిస్థితి లేదు. కానీ వాళ్ళ నాన్నకి తెలుసు, ఆ బాబు ఎవరైతే ఉన్నాడో చిన్నవాడు, వాడి మనసులో చదువుకోవాలి అన్న ఒక కోరిక ఉంది. చదువుకోవాలి, ఎలా చదవాలి తెలుసుకున్నాడు 4 ముగ్గురిని. లేదు, బ్లైండ్ స్కూల్ ఉంటుంది, గుడ్డివాళ్ళకి చదువు చెప్పే పాఠశాలలు ఉంటాయని చెప్పేసి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేయించాడు. ఆ బాబు అక్కడ చదువుకున్నాడు, 10th క్లాస్ కంప్లీట్ చేశాడు, 90% మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకుందామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు కోసం అప్లై చేసే ఇంటర్మీడియట్కి ఇంటర్మీడియట్ బోర్డు మంది రిజెక్ట్ చేసేసింది, అప్లికేషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు, గుడ్డివాళ్ళ కోసం ఇంటర్మీడియట్ బోర్డులో స్థానం లేదు, రిజెక్ట్ చేసేసింది. ఆ బాబు ఏం చేశాడు, అవకాశం లేదు, ఏం చేయాలి, కూర్చోవాలి ఇంట్లో, ఏదైనా పని నేర్చుకోవాలి, ఏదైనా చేసుకోవాలి, చిన్న చిన్న పనులు నేర్చుకోవాలి. కానీ అలా చేయలేదు, కోర్టుకు వెళ్ళాడు, ఇంటర్ బోర్డు మీద కేసు వేశాడు, నాకు అవకాశం కావాలి, నేను చదవాలనుకుంటున్నానని చెప్పాడు. 6 నెలలు కేసు నడిచింది. 6 నెలల తర్వాత కోర్టు తరఫు వచ్చింది, ఇతనికి అప్లికేషన్ ఇవ్వాలి, ఇతన్ని తీసుకోవాలి ఎడ్యుకేషన్లో అని చెప్పేసి. ఇంటర్మీడియట్ చేశాడు, ఇంటర్మీడియట్లో 98% మార్క్స్ వచ్చాయి, 98%తో పాస్ అయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఐఐటి చేయాలనుకున్నాడు, ఐఐటి కోసం అప్లికేషన్ ఇచ్చాడు. ఇస్తే ఏ ఒక్క యూనివర్సిటీ కూడాను అతను అప్లికేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం. ఎందుకు, గుడ్డివాడికి నో ఎంట్రన్స్, ఎంట్రన్స్ టెస్ట్ లేదు, ఆ సిస్టమ్ మన దగ్గర లేదు. భారతదేశంలో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా లేదు అతను యాక్సెప్ట్ చేయడానికి. అన్ని యూనివర్సిటీల తలుపులు తాళాలేసి ఉన్నాయి ఆ అబ్బాయి కోసం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నెట్ మీద కూర్చున్నాడు, బ్రౌజ్ చేశాడు, ఎక్కడ చేయొచ్చు, ఏ అవకాశం ఉన్నాయి. అతనికి కనిపించింది అమెరికాలో యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పేసి అప్లై చేశాడు. 4 యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేసే అతను అప్లికేషన్ని. వెళ్ళాడు మాచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికాలో ఉంటే ఒక స్టేట్లో ఉన్న ఒక యూనివర్సిటీ, MITలోకి వెళ్ళాడు. అక్కడ అడ్మిషన్ తీసుకున్నాడు, అక్కడ MIT కంప్లీట్ చేశాడు. ఆ యూనివర్సిటీలో మొట్టమొదటి బ్లైండ్ స్టూడెంట్, ఆ కోర్సుని కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి, వరల్డ్ రికార్డ్ అది. మన తెలుగు అబ్బాయి, ఎన్ని ఆటంకాలు, సరే కంప్లీట్ అవగానే గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి ఆయన యొక్క టాలెంట్ని చూసి, ఆయన స్కిల్స్ని చూసి గొప్ప అవకాశాలు వచ్చేసి, 2 లక్షల రూపాయలు ప్రతి నెల ప్యాకేజ్. ఏం చేశాడు, లేదు, నా దేశం నా కోసం ఎదురు చూస్తుంది, నా సమాజం నా కోసం ఎదురు చూస్తుంది, నా దేశం నన్ను పిలుస్తుంది, నా సమాజం నన్ను పిలుస్తుందని చెప్పేసి ఆ జాబ్లన్నీ కూడా రిజెక్ట్ చేసి భారతదేశానికి వచ్చేసాడు. భారతదేశానికి వచ్చేసి హైదరాబాద్లో ఇక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. బుల్లెట్ ఇండస్ట్రీ పేరుతో శ్రీకాంత్ బుల్లా వాళ్ళ ఇంటి పేరుతో ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడు. కేవలం 23 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ ఇండస్ట్రీ యొక్క టర్నోవర్ ఎంత ఉందో తెలుసా, 80 crore rupees టర్నోవర్ ఒక సంవత్సరానికి. 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి కంపెనీకి. చిన్నప్పుడు ఏమన్నారు, ఈ పిల్లవాడు మీ మీద ఆధారపడతాడు, ఈ పిల్లవాడి వల్ల మీకేమీ లాభం లేదు, ఇతను ఒక భారంగా మారతాడు అని చెప్పారు. ఆ పిల్లవాడు ఎలా మారాడు, దాదాపుగా 3000 మంది పేద విద్యార్థులు ఈరోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు ఆ 23 సంవత్సరాల అబ్బాయి. అంతేకాదు, తను ఒకళ్ళకి భారంగా మారడం కాదు, దాదాపుగా 100లాది కుటుంబాలకు ఉపాధిని ఏర్పాటు చేశాడు తన కంపెనీ ద్వారా. ఒక్కసారి ఆలోచించండి, నాకు అవకాశాలు లేవు, నాకు దారులు ముచ్చుకుని పోతున్నాయి, నాకు కలిసి రావట్లేదు, మా కాలేజ్ మంచిగా లేదు, మా టీచింగ్ స్టాఫ్ బాగాలేదు, మా పార్ట్నర్స్ బాగాలేరు, నా బిజినెస్కి అవకాశాలు లేవు. వంకలు, కారణాలు, కారణాలు, కారణాలు. నీలో సంకల్పం దృఢంగా ఉంటే కారణాలు కనిపించవు, అవకాశాలు కనిపిస్తుంటాయి. అవకాశం ఎక్కడుందో వెతుక్కుంటావు. సంకల్పంలో దమ్ముంటే దారులు కనిపిస్తాయి, సంకల్పంలో దమ్ము లేకపోతే కారణాలు, కాకమ్మ కబుర్లు వినిపిస్తుంటాయి. మన గోల్లో మన సంకల్పం అలా ఉందా, సాధించాలని నిశ్చయించుకుని ఉన్నామా, ఉంటే ఎంత పెద్ద సమస్యలు కూడా మీకు సమస్యలుగా కనిపించవు. అవకాశాలు కనిపిస్తున్నాయి, 100 సమస్యలు ఉన్నాయి, దాంట్లో ఒకే ఒక అవకాశం ఉంది, మీకు అవకాశమే కనిపిస్తుంది, సమస్యలు కనిపించవు.
సమాజంలో పరిస్థితుల్లో తేడా లేదు, మన ఆలోచనలో తేడా ఉంది. మన ఆలోచన మారాలి, మార్పు రావాలి. ఏ వ్యక్తి అయితే ఇలాంటి మార్పు వైపు అడుగులేస్తాడో అతనే విజేతగా భవిష్యత్తులో నిలబడగలుగుతాడు. అవునా కాదా?